శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఆగస్టు 15 నుండి 31 వరకు ఏ విధంగా విషయాన్ని మనం మాట్లాడుకుంటే, రాశివారికి పశ్చిమలో ఉన్న రాహు, సస్యస్థానంలో శుక్రదేవులు, సప్తమంలో ఉన్న కుజుడు, రాజ్యంలో గురుడు, లాభంలో చూస్తే శనికేతువులు ఉన్నారు. అద్భుతంగా కనబడుతుంది, కానీ ఇంట్లో చూస్తే ఇంట్లో పిల్లి వీరిలో పులి అనే టైప్లో అయిపోతుంది. ఇంట గెలిచి మనం బయట గెలిచ రచ్చగలమని చెప్పారు, పూర్వ సామెత ఉండేది ఇది. కానీ ఈయన ఇంట్లో గెలవాలంటే గెలవలేని పరిస్థితి ఏర్పడుతుంది. కారణం 7 ఇంట్లో ఉన్న కుజుడు, 6 ఇంట్లో ఉన్న శుక్రరవిలు. శుక్రుడు బలంగా లేకపోయేసరికి ఆటోమేటిక్గా వైవాహిక జీవితంలో ఇబ్బంది కలుగుతుంది. శుక్రుడు రవితో కలిసి ఉండడం వల్ల ఆ సమస్య అయితే, 7 ఇంట్లో డైరెక్ట్గా కుజుడు ఉండడం అదొక దోషంగా చెప్తామన్నమాట. సో ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల పర్సనల్ లైఫ్ అని తీసుకుంటే, భార్య, పిల్లలు, ఫ్యామిలీ అన్న దాంట్లో తీసుకున్నప్పుడు ఈ కుంభరాశి వారికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళు తీసుకున్న ఫైనాన్స్ రంగంలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు. అదేవిధంగా మనం తీసుకున్న రియల్ ఎస్టేట్లో మంచి లాభదాయకంగా ఉంటుంది. తర్వాత మ్యారేజ్ విషయంలో చూసుకునేటప్పుడు కొంచెం ఆగి ఆచితూచి వ్యవహరించాలి. వివాహం చేయాలనుకునేటప్పుడు మాత్రం ఒక నెల రోజులు ఆగవలసి వస్తుంది. తర్వాత మనం తీసుకునేసరికి ఏంటంటే, ఫార్మర్స్ అంటే రైతాంగాన్ని తీసుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది. వాళ్ళ వరికి తగ్గ పంట అవిని వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఈ 15 రోజులు చేసే ప్రయత్నాలు, వర్షాకాలంలో చేసే ప్రయత్నాలు, దాని ఫలితం కూడా బాగానే ఉంటుంది. ఎడ్యుకేషన్ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రం చదువు విషయానికి పీజీ కోసం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి పాజిటివ్గా ఎనర్జీ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ వీసాల్లో సమస్యలు రావు వాళ్ళకి. ఇండస్ట్రీస్ మాత్రం కొంతవరకు ఐరన్, స్టీల్, సిమెంట్, ఐరన్ సంబంధించిన వాళ్ళకి మాత్రం మంచి లాభదాయకంగా ఉంటుంది. బియ్యము, పప్పులు, ఉప్పులు ఇవన్నీ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం, ఇండస్ట్రీస్లో వాటిని తయారు చేసి పాలిష్ చేసే వాళ్ళకి మాత్రం కొంత నష్టంగానే కనిపిస్తుంది. ఇది కాకుండా ఓన్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్లో ముందుకెత్తడం అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా 10 రూపీస్ ప్రాఫిట్గానే ఉంటుంది, కాబట్టి నష్టం అనేది జరగదు. వీళ్ళు కూడా వీళ్ళైనంతవరకు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నించండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.